వెల్కమ్ టు S90 న్యూస్. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మహబూబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీరయ్య మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహం తొలగింపునకు కారణమైనటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, ట్యాంకు బండ్పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు గాను జిల్లాలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసన తెలుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ధర్మారపు కనకయ్య, ఐలయ్య భిక్షపతి, పులి సోమయ్య, పద్మ కొత్త బుచ్చయ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. నా పేరు గుగ్గిల పీరయ్య మాదిగ, నేను ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి మహబూబాబాద్ డిస్టిక్. 14 తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని హైదరాబాద్ నడి బొడ్డులో అక్కడ ఉండబడిన దళితులు, మేధావులు, గిరిజనులంతా కలిసి విగ్రహావిష్కరణ చేసుకున్న సందర్భంలో అనుమతులు లేవనే ఒక కుంటి సాకుతోటి అంబేద్కర్ గారిని చేతులు, తలకాయ, నడుము అన్నింటిని కూడా విరగొట్టి మరి చెత్త తీసుకుపోయి ట్రాక్టర్లు తీసుకుపోయి ఆ డంపింగ్ యార్డ్ వేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ మందక్షణ అధికారి నాయకత్వంలో 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి అంబేద్కర్ జయంతికి ఉమ్మడి ముఖ్యమంత్రులున్నా, తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా, ఇంకా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయినా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సెలవు మీదనే ముఖ్యమంత్రులు అయ్యారు. మరి అంబేద్కర్ గారు పుట్టినరోజు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రాకపోవడం అనేది సిగ్గుమాలిన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం కాకుంటే, అంబేద్కర్ను అవమానపరిచిన ముఖ్యమంత్రి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దళితులను నమ్మించి మోసం చేసి మభ్యపెట్టడానికి మరి 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడతానని చెప్పి మరి ముందుగానే హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దాని రూపురేఖలు కానీ దానికి సంబంధించిన మరి గ్రౌండ్ పనులు కూడా ప్రారంభించలేదు. కాబట్టి ఇంకా ఎంతమందిని మోసం చేసుకుంటా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటో మరి నిశ్చిగ్గుగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. తక్షణమే ఎక్కడైతే 120 గజాల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానన్నారో అక్కడే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చెత్తకుప్పల వేయించిన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి, ఆ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడనే మళ్ళీ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తాము. 3 రోజుల కార్యక్రమాలు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి వివరించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అంబేద్కర్ విగ్రహానికి మైల అంటిందని చెప్పి, ఆ మైలను తూర్చడానికి మరి బహుజనులు, దళితులందరూ కూడా పాలాభిషేకం చేసి మరి అంబేద్కర్ గారి రుణం తీర్చుకోవాలని చెప్పి కృష్ణమాయ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి పాలాభిషేకం చేసినాం. రేపు మహాధర్ణ అంటే రోడ్ల దిగ్బంధానికి సంబంధించిన కార్యక్రమం ఉంటుంది. అది మహాధర్ణగా మరి ఎంతమంది కలిసి వస్తే అంతమందితోటి మరి రోడ్డు దిగ్బంధం చేసి 1 గంట 2 గంటలు మహాధర్ణ చేస్తాం. మూడో రోజు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చిత్తపుట్టలేసిరో అదే స్థలంలో మళ్ళీ అంబేద్కర్ గారి ప్రభుత్వ ఖర్చులతోటి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి మరి కృష్ణమాయ గారు 3 రోజుల కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దశలవారి కార్యక్రమాలు చేస్తాం. అంతిమంగా అంబేద్కర్ గారి విగ్రహాలు కనుక హైదరాబాద్లో పెట్టకపోతే అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి ఎంతటి త్యాగానికైనా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉంటారని చెప్పి అది మందకృష్ణమాయ గారి నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా మేము వెనకాడబోమని చెప్పి తెలియజేస్తాను. మందాకృష్ణమాధిగారి నాయకత్వం